అమరావతి నిర్మాణానికి ఎదురవుతున్న నిధుల సమస్యను ఎదుర్కోవడానికి బాండ్ల మార్గాన్ని ఎంచుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో బాండ్ల ద్వారానే నిధులను సమీకరించనుంది. తొలి దశలో దాదాపు 2,000 కోట్ల రూపాయల బాండ్లను జారీ చేయనుంది. అటు అమరావతి పనులు జరుగుతున్న తీరును ఇవాళ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఆర్డీఏ ఏడీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రాజధాని నిర్మాణానికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వ గ్యారంటీతో బాండ్లు చేయాలని గతంలోనే సర్కార్ నిర్ణయించింది. ఈ బాండ్లకు సంబంధించిన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సుమారు 2,000 కోట్ల విలువ చేసే అమరావతి బాండ్లు ఈ నెలాఖరు నాటికి మార్కెట్లో విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో వీటికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ బాండ్లకు ఏ ప్లస్ AA కేటగిరీలో క్రెడిట్ రేటింగ్ వచ్చే అవకాశముందని అధికారులు సీఎంకు చెప్పారు. అమరావతిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్ల చెల్లింపులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఈ బాండ్లు పనికొస్తాయని అధికారులు వివరించారు. ఈ బాండ్లతో పాటు ప్రవాసుల కోసం ప్రత్యేకంగా అమరావతి బాండ్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణం కోసం నిధుల సేకరణను సక్రమంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త నగరంలో మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించారు సీఎం. మౌలిక సదుపాయాలపై ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారాయన. ఈ ఏడాది చివరి నాటికి అమరావతిలో మరో 50,000 జనాభా అదనంగా పెరుగుతుందని, వాళ్లందరికీ కనీసం 12,000 ఇళ్లు అవసరమన్నారు సీఎం. అయితే ఆ మేరకు ప్రభుత్వ గృహవసతి ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. అదనంగా వచ్చే జనాభా కోసం హోటళ్లు, మాల్స్, విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సదుపాయాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ పద్ధతిలో అతిపెద్ద మాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అది వీలు కాని పక్షంలో తామే సొంతంగా మాల్ నిర్మాణాన్ని చేపట్టి తర్వాత దాని నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని యోచిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇక పరిపాలనా నగరంలో చేపట్టనున్న అన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు జూన్ 16 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల నిర్మాణం నెలాఖరు నాటికి టెండర్ దశను పూర్తి చేసుకుని పునాదుల స్థాయికి చేరుకుంటుందని వివరించారు. సీఆర్డీ ఆధ్వర్యంలో వచ్చే నెల మొదటి వారంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కాంక్లేవ్ జరగనున్నది. ఈ సదస్సులో పలు జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొంటున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయూత అందిస్తామని ప్రకటించామని, దానికి తగినట్టుగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి సీఆర్డీఏ కమిషనర్కు సూచించారు. రైతులను ఎంటర్ప్రెన్యూర్లుగా రూపొందించే కార్యక్రమం కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 30,000 కుటుంబాల్లో ప్రతి రైతు కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలన్నదే తన ధ్యేయమని చెప్పారు.